శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో ఉన్నాము. నరసన్నపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ధర్మన కృష్ణదాస్ మనతో ఉన్నారు. మరికొద్ది రోజులలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పటికే అభ్యర్థులు కూడా హోరాహోరీ ప్రచారం కొనసాగిస్తున్నారు. తన ప్రచారాన్ని కూడా ఏ విధంగా కొనసాగిస్తున్నారు, ఈ నియోజకవర్గంలో ఎలా ముమ్మరం చేశారని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ప్రచారాన్ని ఎలా కొనసాగిస్తున్నారు? ఈరోజు ఎన్నికలు ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం ఇది. ఒక చారిత్రాత్మకమైనటువంటి శాసనసభ అలాగే పార్లమెంట్ ఎన్నికలు ఇప్పుడు జరగబోతున్నాయి. ఇవి స్థానిక సంస్థలకి కాకుండా ఒక రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం జరిగే ఎన్నికలు ఇవి. మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చూసిన ప్రజలు రేపు నిన్న జరిగినటువంటి పరిపాలన 5 సంవత్సరాలు చూశారు. చంద్రబాబు ఎక్కడ తను చెప్పింది చేసిన దానికి సంబంధం లేకుండా స్వార్థపూరితమైన, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన మరి పరిపాలన జన్మభూమి కమిటీ మెంబర్లతో కాలక్షేపం చేసి మరి అపహాస్యం చేశారు ప్రజాస్వామ్యాన్ని. ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి 23 మంది శాసనసభ్యుల్ని ఆ పార్టీలోకి పశువులు కొన్నట్టు కొని మరి అందులో ఉన్న 4 సభ్యుల్ని రాష్ట్ర క్యాబినెట్లో కూడా పెట్టారు. ఇదంతా అపహాస్యం, ప్రజాస్వామ్యానికి అపహాస్యమైనటువంటి పద్ధతి. ఇవన్నీ మరి ప్రజాస్వామ్యం కొన్ని విలువలతో కూడుకున్నటువంటిది. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి పాలన చూసిన తర్వాత ఎవరైనా అటువంటి పరిపాలన కావాలనుకుంటారు, ఆయన కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సహాయపడాలి. పేదరికమే ప్రాతిపదికగా అర్హత కలిగిన ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమాలు అందినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి. అతని వారసుడిగా సింహానికి సింహం పిల్ల పడుతుంది. తనకు వారసుడు గారు జగన్మోహన్ రెడ్డి. ఈనాడు అత్యంత ప్రజాదరణ కలిగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించిన మరి బలమైన తెలుగుదేశం ఎదురుపక్షం ఉన్న మరి పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు అత్యంత ప్రజాదరణ కలిగి అందరి సమస్యల మీద అండగా ఉంటూ ప్రజలు అనుపెరిగని పోరాటం చేస్తూ ఈవేళ ఒక పటిష్టమైనటువంటి ప్రజా మన్నన, ప్రజా ఆదరణ పొందినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి. పాత ఎంత ఆగర్భ శ్రీమంతుడు, విశేషమైనటువంటి ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు అయినా ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రజలు 2 సార్లు తండ్రిని ఆశీర్వదించి ముఖ్యమంత్రి చేశారు. ఈ రాష్ట్రంలో తండ్రి చనిపోతే 670 పైచిలకు మంది ప్రాణాలు విడిచిపెట్టారు అతని మీద ప్రేమాభిమానాలతో. ఒక మేలుజాతి కొడుకు చేయవలసిన ధర్మం తన తండ్రి వారసుడిగా తన కోసం మరి ఈ ప్రజల కోసం నేను చేయాలన్నటువంటి సంకల్పంతో ఆ సుఖాలని విడిచిపెట్టి ఎండనక వారనక రాత్రనక పగలనక పాదయాత్రలు చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకొని రేపు భవిష్యత్తులో ప్రజలు దేవుడు ఆశీర్వదించి అధికారం ఇస్తే ఒక ప్రజారంజకమైన నవరత్నాలతో ప్రజలందరికీ ప్రతి కుటుంబానికి కనీసం 100,000 మొదలుకొని 5 లక్షల వరకు ప్రయోజనం కలిగే విధంగా మరి చేయడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు. తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడని మేము నమ్ముతున్నాం. ప్రజలందరూ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. అనేక అబద్ధాలు ఆడి ఆచరణ సాధ్యం కాని మాటలు చెప్పిన చంద్రబాబు మాటలు నమ్మడానికి ఇప్పుడు రెడీగా లేదు. 5 సంవత్సరాలు టైం ఇస్తే ఇప్పుడు 2050కి రాజధాని పెద్దది కడతానని చెప్తున్నాడు ఈయన. ప్రపంచంలో ఉన్నతమైన రాజధాని 2050కి. ఆయన వయసు 70 సంవత్సరాలు వచ్చింది దగ్గర దగ్గర. 2050 వరకు ఇతనికి అధికారం ఇస్తే కడతాడా? అసలు అంతవరకు ఆయన బతుకుతాడా? నేనుంటానా, ఆయన ఉంటాడా? మేమందరూ 60లు దాటిపోయినాలో కనుక ఈ అబద్ధాలు అన్నవి కూడా ఒక పద్ధతి ఉంటే బాగుండేది. మరి చంద్రబాబుకి అబద్ధం నోరిప్పితే అబద్ధం, అతనికి ఏదో ఒక శాపం కూడా ఉందట నిజం చెప్తే తల పగిలిపోద్దని. మరి దానివల్ల అతనికి అబద్ధాలు ఆడుతున్నాడేమో నాకు తెలియదు, కానీ మాట తప్పని మడమ తెప్పని జగన్మోహన్ రెడ్డి రేపు ఏ మాటలైతే చెప్పాడో ఒక ఛాలెంజ్ కింద చెప్తున్నాడు ఆయన. నేను చెప్పింది కానీ ఆచరించకపోతే మధ్యలో రాజీనామా చేస్తానని. అతను వీరుడు, ధీరుడు. చెప్పాలంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ తీసుకుంటే రాజీనామా చేసి పార్టీలో చేర్చుకుంటున్నాడు. 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా 10కి 9 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ 9 అసలు ఇంత విజయం అందించినటువంటి ప్రజలు 2019 ఎన్నికల్లో అదే ఆదరణ కొనసాగిస్తారా? ఖచ్చితంగా సాధిస్తారు. ఎందుకంటే గతంలో 2014లోనే మాకు ఖచ్చితంగా మంచి అనుకూలమైన పవనాలే ఉన్నాయి. కాకపోతే పార్టీ నిర్మాణం అప్పటికప్పుడే జరిగింది కనుక పార్టీ నిర్మాణంలో కొంత ఆలస్యం జరిగింది. సరైనటువంటి క్యాడర్ ఆవే లేరు, దానివల్ల కొంత ఇబ్బంది జరిగింది. ఈవేళ పార్టీ చక్కనటువంటి నిర్మాణం జరిగింది. బూత్ లెవెల్ స్థాయి నుంచి కూడా కమిటీలు వేసి ఒక పద్ధతిగా సరైనటువంటి నాయకత్వం ఉంది, సరైనటువంటి కేడర్ అంతా ఈవేళ జగనకం ఉంది. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితులను దీకొని విజయ పదవిని ఎగరేస్తామని నమ్ముతున్నాను. అంటే వైఎస్ ఫ్యామిలీ మొత్తానికి ఈ యొక్క ఉత్తరాంధ్ర మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేస్తున్నది. నిన్న జగన్ గారు వచ్చారు, అదేవిధంగా షర్మిల కూడా వచ్చారు, అందరూ వస్తున్నారు. అసలు ఎందుకు? నిన్న ఉత్తరాంధ్రకి జగన్ వచ్చారు, మొన్న అంతకు ముందు రోజునే చంద్రబాబు వచ్చాడు ఇక్కడికి. ఓ ప్రాంతీయ పార్టీ కేవలం ఈవేళ రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాలకు పరిమితం అయింది. ముఖ్యమంత్రులు కూడా ప్రతిరోజు ప్రతి ఊరు తిరిగే పరిస్థితి ఈవేళ రాజకీయాల్లో ఏర్పడ్డాయి. ఇది ఈ ప్రజాస్వామ్యం కోరుకున్నటువంటి పరిణామమే. ఇది మంచిది కూడా.
ప్రజలకి ఎంత దగ్గరగా నాయకుడు ఉంటే అంత మంచిదన్నది నా అభిప్రాయం. ప్రజలన్న వాళ్ళు ఏమాత్రం అవకాశం ఉన్న ఈవేళ విజయమ్మ ఏనాడు గడప బయట అడుగుపెట్టినటువంటి విజయమ్మ ఈవేళ ప్రజల కోసం తన తండ్రి కోసం పనిచేస్తున్నట్టు జగన్కి అండగా ఈవేళ బయటకు వచ్చి పనిచేస్తుంది. తన చెల్లి మరి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తుంది. ఒక హిస్టారికల్ థింగ్ ఇది. ఒక ప్రపంచ చరిత్రలో ఏ కుటుంబము ముగ్గురు కొడుకు తండ్రి కూతురు కొడుకు ముగ్గురు మరి పాదయాత్రలు చేసి ప్రజలతో సమస్యలు తెలుసుకొని మంచి పరిపాలించడం అందించడానికి ఈ రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు అర్థం చేసుకొని ఎక్కడైతే సమస్యలు ఉన్నా దాన్ని పరిష్కార దిశగా పరిపాలన మనకు భగవంతుడు ఆశీర్వదించి ఇస్తే చేయాలన్నటువంటి తపన ఈవేళ వాళ్ళు అనునిత్యం ప్రజల్లో ఉండి చేయాలని. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఈవేళ మా శ్రీకాకుళానికి ఆనాడు ఎప్పుడో వెంగళరావు గారి టైంలో ఫస్ట్ ఫేజ్ వచ్చింది మాకు. ఇది వ్యవసాయ ఆధారిత జిల్లా. దీనికి 2 సెకండ్ ఫేజ్ అన్నది మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి వల్ల 850 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డికి దక్కింది. అలాగే రూరల్ యూనివర్సిటీ కానీ మెడికల్ కాలేజీ కానీ ఆఫ్షోర్ రిజర్వాయర్ కానీ కరకట్ల కానీ ఇవన్నీ చారిత్రక సంఘటనలు. ఒక నాయకుడు చేసినప్పుడు సహజంగానే ఆ నాయకుడి పట్ల ప్రేమ ఉంటుంది. ఇంత విభజనలో ఇన్నటువంటి ఇన్ని అవకాశాలు మనకు వచ్చిన ఈవేళ వేలాది కోట్లు లక్షలాది కోట్లు అప్పులు చేసి కూడా చంద్రబాబు ఒక్క కార్యక్రమం చేశాడేమో నేను గౌరవ తెలుగుదేశం నాయకులకి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. చెప్పండి మీకు ఏమైనా మీ నాయకుడో మీ ఎంపీనో మీ ఎమ్మెల్యేలో ఏదైనా సాధిస్తే చెప్పాలని కోరుతున్నాను నేను. ఈ జిల్లాలో ధర్మన ఫ్యామిలీకి అసలు ఇంత ప్రజాదరణ ఎందుకుంది? ప్రజలలో కలిసి ఉండడం, నిజాయితీ కలిగినటువంటి కేడర్ మాత్రం కలిసి ఉండడం, మమ్మల్ని నమ్మడం, మేము నిజాయితీగా నాయకుడి పట్ల ఉండడం, ఇవన్నీ క్వాలిటీస్. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో మాకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఎవరికీ లేని విధంగా 2 సార్లు మా కుటుంబ ప్రతిష్టని పెంచే విధంగా రెవెన్యూ మంత్రిని చేశారు. మా కుటుంబానికి ఒక ఐడెంటిటీ ఈ రాష్ట్రంలో వచ్చింది. నేను కృష్ణదాస్ గారు నేను సిరిసిల్ల కరీంనగర్ జిల్లాలో నేను పాదయాత్ర విజయమ్మ గారితో పాటు చేస్తుంటే దాసన్నరాని ప్రజల నుంచి ఒకడెవడో అన్నాడు. అంటే నేనే ఏనాడు కరీంనగర్ జిల్లా వెళ్ళలేదు. నేను సిరిసిల్ల మొదటిసారి ఆనాడు రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేయడం వలన వైఎస్ఆర్ పార్టీ జగన్ తరఫున ఫ్యాన్ గుర్తు మీద ఆ ఐడెంటిటీ నాకు రాష్ట్రంలో వచ్చింది. నేను కోరుకునేది అదే. అంత గౌరవం వచ్చి సంపాదించినటువంటి రాజశేఖర కుటుంబానికి బతికినంతకాలం ఆయనతో ఉంటామని చెప్తున్నాను. నరసన్నపేట ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? శివారా ఈ నియోజకవర్గం మొదటి నుంచి కూడా మాకు ప్రత్యేకమైన గౌరవం ఇస్తుంది. శ్రీకాకుళంలో 12 స్థానాలు ఆనాడు ఉంటే ఒకే ఒక స్థానం గెలిస్తే అది నరసన్నపేట. ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు, మాకు అండగా ఉన్నారు. కనుక అవకాశం వచ్చినప్పుడు ఈవేళ జగన్ గారితో నాకు కూడా ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ఈ జిల్లా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దశల వారీగా రైతులు కానీ మహిళలు కానీ మరి కార్మికులు కానీ కర్షకులు కానీ వ్యాపార వర్గాలు కానీ అందరికీ ప్రజారంజకమైనటువంటి పరిపాలన మంచి పరిపాలన జగన్ ద్వారా నేను ప్రజలకి జగన్ గారికి మధ్యన సంధానకర్తగా వ్యవహరిస్తూ మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకునే విధంగా కృష్ణదాస్ని ఆ కార్యక్రమాలను నెరవేర్చే పని తప్పకుండా చేస్తాం. నవరత్నాలు ఎవరైతే ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలో ఇవి ప్రజల మీద ప్రభావితం చేసి మిమ్మల్ని గెలుపుకో అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఆయన మాట గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల ప్రామిస్ ఇవ్వలేదు, కానీ రైతు ఈ రాష్ట్రానికి అత్యంత ప్రధానమైన వ్యక్తి అని చెప్పి ఉచిత విద్యుత్ మత సంతకం పెట్టినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన కొడుకే ఈవేళ జగన్. తను చెప్పని అనేక కార్యక్రమాలు ప్రజల్లో తిరుగుతూ తెలుసుకొని రేపు భవిష్యత్తులో తండ్రి కోసం మరి ఈ రాష్ట్ర ప్రజల కోసం తండ్రి గౌరవాన్ని పెంచే విధంగా పరిపాలన చేయాలని తపనతో ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఖచ్చితంగా ఇవన్నీ మంచి పరిపాలన అందించే దిశగా తప్పకుండా చేస్తాడని మేము నమ్ముతున్నాం. తప్పకుండా విజయకేతం ఎగరేసి జగన్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. నేను శాసనసభ్యుడిగా 10 మంది కూడా మా జిల్లాలో గెలుస్తామని నేను నమ్ముతున్నాను. పార్లమెంట్ కూడా కైవసం చేసుకుంటాం. ఎవరైనా చేసినా కూడా వరంగల్ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ చేస్తాం, ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండాలు ఎగరవేస్తామని కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికి ఈ యొక్క ఉత్తరాంధ్రపై వైఎస్ఆర్సీపీ పట్టు ఉన్నదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. యూయోటీవీ గ్రౌండ్ రిపోర్ట్, శ్రీకాకుళం జిల్లా. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.